హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ పండ్ల పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా దీనికి కావాల్సిన పాలకూర చిన్న కట్టలు అయితే నాలు ఐదు కట్టలు తీసుకోవాలి పెద్దవైతే రెండు కట్టలు పాలకూర తీసుకొని కడలు తీసేసి బాగా ఆకు ఒకసారి కడిగి బాగా మరిగే నీళ్ళల్లో ఆకును వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం పక్కన చల్లనీళ్ళు బాగా కూల్ వాటర్ పెట్టుకోవాలండి ఆ కూల్ వాటర్లో ఈ ఆకుని తీసి వేసుకోవాలి ఎందుకంటే రంగు మారకుండా ఉండడానికండి పాలకూరల్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తొందరగా నల్లగా అయిపోతుంది సో అందుకని మనం చల్లనీళ్ళలో వేసుకొని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్లో ఇలా బాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వరకు పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు రెండు యాలకలు ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం చేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం అలాగ వేయించి జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ కొద్దిగా గరం మసాలా అన్నీ మసాలాలన్నీ వేసి ఒకసారి బాగా కలిపి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా బట్టర్ వేసుకొని కసూర్ మేతి ఒక ఒక స్పూన్ అంతా బాగా ఇట్లా నలిపినట్లు నలిపి ఇట్లా తీసుకోవాలండి ఇది వేసుకోవాలి ఇది కూడా వేసుకొని ఒకసారి కలిపి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ వేసుకొని ఒకసారి అన్నీ కలిపేటట్టు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పన్నీర్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకొని లాస్ట్లో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇలా వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా ఆయిల్ పైకి తేలి ఉంటుందండి అంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని పన్నీర్ ఉడికిందా లేదా మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి పైన కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది కానీ మేమైతే వేసుకుంటలేమండి ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చండి నేను కొద్దిగా బట్టర్ వేసానండి ఇంతేనండి ఎంతో టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి